తిరిగి వార్తలకు స్వాగతం. అమరావతి అన్నదాతల నిరసనలు నేటికి 300 రోజులైనందున రాజధాని గ్రామాల్లో హోరెత్తాయి. మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా రైతులు మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తుళ్ళూరు మందడం మెల్కపూడి ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. ఆకుపచ్చ చీరలు ధరించి మహిళలు నిరసనల్లో పాల్గొన్నారు. వెల్గపూడి దీక్షా శిబిరం వద్ద తెలుగు తల్లి అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. రాజధాని పోరాటంలో అమరులైన 92 మంది ఉద్యమకారులకు నివాళులు అర్పించారు. 300 రోజులుగా అమరావతి రాజధాని ఆశయంగా పోరాడుతున్న రైతులకు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ దీక్షలు ర్యాలీలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. రాజధాని ప్రాంత ప్రజలు మద్దతు తెలుపుతూ టీడీపీ నేతలు ప్రజా సంఘాలు దీక్షలు చేపట్టాయి. ఇప్పటికైనా మీ ద్వారా అయినా ప్రభుత్వానికి రాయండి. ఈ ఇక్కడ ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. మానసిక వ్యధతో ఈరోజు చాలా బాధపడుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం గనక ఇప్పటికీ కూడా స్పందించకపోతే 92 మంది కుటుంబాలున్నాయి. ఇప్పటికి కూడా మండల రెవెన్యూ అధికారులు గాని, జిల్లా రెవెన్యూ అధికారులు గాని, కలెక్టర్ గారు గాని, శాసనసభ్యులు గాని ఎవరు కూడా ఈ 92 మంది కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదంటే నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వానికి మా నిరసనను తెలియజేయండి. మీ ద్వారా మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలని మేము కోరుతా ఉన్నాం. అమరావతిని చంపేందుకు ప్రభుత్వం వైకాపా నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రైతుల ఉద్యమం 300 రోజులకు చేరిన సందర్భంగా పెనుమాకలో ఎంపీ గల్లా జయదేవ్ తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన రైతులు మహిళలకు సంఘీభావం తెలిపారు. అమరావతి ప్రాంతాన్ని ఉద్యమాన్ని కించపరిచేలా మంత్రులు వైకాపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడినా రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారని లోకేష్ అన్నారు. 90 మంది రైతులు చనిపోతే ప్రభుత్వంకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటంలో ముందుంటామని లోకేష్ గల్లా జయదేవ్ అన్నారు. అనంతవరం ఎర్రబాలెం చేరుకొని రైతులు చేస్తున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అందరికి సమాధానం ఉన్నా రాజధాని ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిలుపు మేరకు నేను మీ భూమిని త్యాగం చేస్తాం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి కూడా జగన్ రెడ్డి గారు ఆనాడు అని చెప్పారు. అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమకి సమాధానంగా ఉన్న ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి. రాజధాని గారు కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమన్నారు. మూడో విషయం కూడా చెప్పారు, నీటి సమస్య లేని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమని ఆనాడు ఎవరు చెప్పారు? జగన్ రెడ్డి గారు చెప్పారు. ఒక వ్యక్తికి అధికారం వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది. కానీ ముఖ్యమంత్రికి వైకాపా నాయకుడికి అధికారం వచ్చిన తర్వాత బలుపు పెరిగింది. అన్ని రకాలుగా రైతులను అవమానిస్తాం. టీషర్ట్ వేసుకుంటారా రైతులను అడుగుతారు. ఇంకో పక్కన స్మార్ట్ ఫోన్ పట్టుకున్నా రైతులేనా అని ఎగతాలు చేసే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రులు వచ్చారు. ఓర్పు సహనంతో మేము ఇక్కడ పోరాడుతున్నాం. ఈ పోరాటం జగన్ రెడ్డి గారు తీసిన తప్పు నిర్ణయానికి మీరు రెచ్చగొడితే అది ఊగిపోయి మీ పైన పడుకోకుండా పరపడి అదే విధంగా రైతులని మీకు 3 కోట్ల భోజనం పెట్టే రైతుల మధ్య అవమానిస్తే ఒక నాయకులో ఏం ఊరుకోమని వాళ్ళకి నేను హెచ్చరిస్తాను. అచ్చంపేట మండలంలో అమరావతి రాజధానిని కొనసాగించాలని 29 గ్రామాల రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా అచ్చంపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో జిల్లా కార్యదర్శి నందిగం ఆశీర్వాద, మండల నాయకులు
శివరాత్రి పెద్దసీను, సందెపోగు వెంకయ్య, ఎస్కే కాసుల, జువ్వా రామారావు, తుళ్ళూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు. అమరావతి రైతులు 300 రోజులుగా చేస్తున్న దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు పిలుపు మేరకు ఈ రోజు పెదకూరపాడు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆళ్లమర్తి రమేష్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ఒప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులను ఈ రోజు నడి రోడ్డు మీద పెట్టింది వైకాపా ప్రభుత్వం అని అన్నారు. ఆ రోజు స్టేట్ బైఫర్కేషన్ రాజధాని, మరి స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు 16,000 కోట్ల బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని గౌరవనీయులు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 33,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తే, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అధోపాతానికి తీసుకెళ్తున్నాడు కానీ అభివృద్ధి కార్యక్రమం ఏం చేయట్లేదు. ఒక్కసారి చూడండి, నన్ను సీఎం గారు చెప్పి సీఎం అయ్యి జనాల మొత్తాన్ని ఎందుకు చూసామైననే విధంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఇక్కడ నుంచి అయినా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ప్రజలను ఏ విధంగా పరిపాలించాలని, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకెళ్ళాలి కానీ రాజకీయ కోణంలో తెలుగుదేశం పార్టీ కర్తలను ఎట్లా నాశనం చేయాలి, ఏ విధంగా కేసులు పెట్టి ఇరికియాలి, ఏ విధంగా ఆర్థికంగా అరగదొక్కాలనే ఆలోచనలు అవి మంచి ఆలోచనలు కాదు. జై అమరావతి దీక్ష 300 రోజులకు చేరిన సందర్భంగా మేడికొండూరు టీడీపీ నాయకులు జై అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. మేడికొండూరు టీడీపీ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమేపల్లి నరసింహారావు, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, అసెంబ్లీ సచివాలయం అమరావతిలోనే ఉంచాలని సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాసెం రామారావు కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో రాజధాని రైతుల ఉద్యమానికి సంఘీభావంగా స్థానిక శంకర్విలాస్ సెంటర్లోని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 33,700 ఎకరాల భూముల్ని తీసుకున్నారు. అక్కడ అసెంబ్లీ ఏర్పడింది, తాత్కాలిక సచివాలయం ఏర్పడింది, హైకోర్టు భవనాలు వచ్చినాయి, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ భవనాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత మరొక ప్రభుత్వం వచ్చి దాన్ని ఇక్కడ కాదు, మూడు రాజధానులు ప్రతిపాదన పెట్టడం సరైనది కాదు కాబట్టి ఏందాక నమ్ముకోమని చెప్పినట్టు సిపిఎం పార్టీ స్పష్టంగా చెప్పింది. అసెంబ్లీ సచివాలయం ఒకే చోట ఉండాలి. ఈరోజు రాజధాని ఇక్కడ పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం మన పార్టీ వైఖరి కూడా. కృష్ణా గుంటూరు జిల్లాలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమాన దూరంగా మధ్యలో ఉంది. తుళ్ళూరు దీక్షా శిబిరం వద్ద నుంచి ఆత్మ బలిదా యాత్రను రైతులు చేపట్టారు. మృతి చెందిన రైతులకు ప్రత్యేక పాడేలతో ర్యాలీ ఏర్పాటు చేసి ర్యాలీలో పాల్గొన్నారు. రాజధాని పోరాటంలో మృతి చెందిన 92 మంది రైతులకు ప్రతీకగా బలిదాన యాత్ర చేపట్టారు. నవతరం పార్టీ ఆధ్వర్యంలో అమరావతిలోని ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి నవతరం పార్టీ ప్రధాన కార్యదర్శి వి గణేష్ కుమార్ అధ్యక్షత వహించారు. అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజధాని అమరావతి రైతుల నిరసన దీక్షలు 300 రోజులకి చేరుకున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నవతరం పార్టీ ఆధ్వర్యంలో మరి సంఘీభావ కార్యక్రమం జరుగుతూ ఉంది. ధరణికోటలో ఉన్నటువంటి
అమరావతి ధరణికోటలో ఉన్నటువంటి ధ్యానబుద్ధ విగ్రహం వద్ద నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి అమరావతి రైతులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాజధాని రైతులకు మద్దతు ఇవ్వడం కోసం మరి అన్ని పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేస్తూ ఉన్నాయి. మరి 300 రోజులుగా ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే దున్నపోతు మీద వాన పడినట్టుగా ఏమాత్రం చలనం లేకుండా ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి, ఒక రాజు, ఒక పరిపాలకుడు ఉన్నాడు అంటే అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు. అమరావతి రాజధాని వికేంద్రీకరణకు నిరసనగా అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుతూ 300 రోజుల నుంచి అమరావతి ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది. సేవ్ ఆంధ్రప్రదేశ్, 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి 300 రోజులకు చేరుకున్న దీక్షలకు నిరసనగా గాలిలోకి నలుపు బెలూన్లను గాలిలో ఎగరవేసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, మన్నవ సుబ్బారావు తదితరులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ చాలా అరుదు ఈ విధంగా 300 రోజులు కంటిన్యూగా ఆ రోజున స్వాగతించి ఈ రోజున రైతులను ఒక కులానికి అంటగట్టి, ఒక వర్గానికి అంటగట్టి, ఒక కక్షతో ఇలా దుర్మార్గంగా ఆ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర రాజధానిని 3 చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు. దీన్ని అందరూ కూడా మరి ఇలా వాస్తవం చూస్తే అక్కడ అందరూ కూడా దళితులు, బలహీన వర్గాలు 70% పైన అక్కడ నివాసం ఉన్నారు. అక్కడ వ్యవసాయం చేసే రైతుల్లో కూడా 70% మంది వాళ్ళు చెప్పే కులానికి ఆపోజిట్ కులాల్లో ఉన్నారు అందరూ కూడా. మరి ఈ పరిస్థితుల్లో వాస్తవాలని వక్రీకరించి ఇలా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, అక్కడ విశాఖపట్నం కర్నూలు రాజధాని, జ్యుడిషియల్ రాజధాని, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ రాజధాని, ఇక్కడ లెజిస్లేటివ్ రాజధాని, ప్రాంతాల మధ్య వైషమ్యాలు చిచ్చు రగులుస్తూ ఉన్నాడు. దళితులు ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని ఉండకూడదని ఒక దుశ్చర్యతో, దుష్ట ఆలోచనతో ఈ రోజున ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారనేది యథార్థం. దీన్ని వేరే రకంగా కులాలకు పూసి, ప్రాంతాలకు పూసి ఒక చిచ్చు రగిల్చే ప్రయత్నం కుట్రపూరితమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని నిరసిస్తూ 300 కాదు, 3000 ఈ ఉద్యమం కొనసాగింది. ఇంతే, ఖచ్చితంగా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తాం, ఇవాళన్న ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇక్కడ అమరావతి అభివృద్ధి చేసి తీరాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.